ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kg వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎప్పుడు కామెడీయేనా, కాసేపు హీరోగా నటించాలన్న ఆశ ప్రతి కమెడియన్ కు ఉంటుంది. ఈ క్రమంలో అలీ, సునీల్, సప్తగిరి లాంటి కమెడియన్స్ హీరోలుగా మారారు, మనల్ని అలరించారు. అయితే వారి మాటలోనే మరొక కమెడియన్ హీరోగా వస్తున్నాడు. ఇంతకీ హీరోగా వస్తున్న ఆ కమెడియన్ ఎవరో చూద్దామా. తెలుగులో ప్రస్తుతం లీడింగ్ కమెడియన్ అంటే వెన్నెల కిషోరే. హైయెస్ట్ పెయిడ్ కమెడియన్ కూడా కిషోరే. ఏడాదికి 15 నుంచి 20 సినిమాలతో ఎక్కువ మూవీస్ చేస్తోంది కూడా ఈయనే. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న వెన్నెల కిషోర్ 4111 సినిమాతో హీరోగా మారి మార్చి 1న ముందుకొస్తున్నాడు. సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఎన్నో కోట్ల మందిని నవ్వించిన హీరోగా నటించకపోతే ఆ వెలితి కమెడియన్స్ కు ఉండిపోతుంది. అందుకనేమో ఏదో ఒకసారి హీరోగా ఎంట్రీ ఇస్తారు. సుమంత్ తో మళ్లీ మొదలైంది తీసిన కీర్తి కుమార్ 4111 మూవీతో వెన్నెల కిషోర్ ను హీరోగా చూపిస్తున్నాడు. స్పై తెలివి తక్కువడు, తింగరోడుగా ఉంటే ఎలా ఉంటుందో చూపించాడు దర్శకుడు. కమెడియన్గానే కాదు హీరోగా కూడా నవ్వులు పంచాడు కిషోర్.